స్వాగతం నవంబర్ పన్నెండవ తేదీన వస్తున్న దీపావళి అలాగే అమావాస్యలోపు వృషభ వారికి యమఖండం పుంచి ఉంది నాలుగు అతిపెద్ద సంఘటనలు వారి జీవితంలో జరగబోతున్నాయి వారి తలరాత మారబోతుంది భూమండలంలో వృషభ రాశివారు ఎక్కడున్నా సరే ఈ వీడియోని ఖచ్చితంగా చూడండి అయితే వివరాలన్నీ తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు ఈ రాశి రాశిచక్రంలో రెండవది వీరు దయాగుణాన్ని దానగుణాన్ని కలిగి ఉంటారు క్షమించి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఎవరైనా కానీ ఖచ్చితంగా వీరిని నమ్మవచ్చు కష్టాలు భయపెట్టినా కానీ ఈ వృషభ రాశి వారిని కిందకు పడదోయలేకపోతాయి అదృష్టానికి దగ్గరగా వీరి జీవితం అనేది నడుస్తుంది విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు వృషభ రాశివారు ఆనందంగా జీవిస్తారు అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులను సేకరించడం అనే అభిరుచిని కలిగి ఉంటారు అయితే నవంబర్ పన్నెండవ తేదీన వస్తున్న దీపావళి అలాగే అమావాస్యలోపు వృషప రాశివారికి యమగండం పొంచుంది అలాగే వారి జీవితంలో నాలుగు అతిపెద్ద సంఘటనలు జరుగుతాయి ముఖ్యంగా ఈ సమయంలో దూర ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించటం చాలా అవసరం అలాగని భయాందోళనకి గురి కావాల్సిన అవసరం కూడా లేదండి ఖచ్చితంగా మీరు అప్రమత్తంగా ఉంటే నిర్లక్ష్యంగా లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ ప్రమాదం నుండి బయటపడగలుగుతారు రాత్రి సమయాల్లో మీరు ఓన్ గా డ్రైవింగ్ చేయటం అలాగే ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయటం అనేది ఈ సమయంలో మీకు చాలా ప్రమాదకరం కాబట్టి దూర ప్రయాణాలు చేసేవారు కావచ్చు దగ్గర ప్రయాణాలు చేసేవారు కావచ్చు రాత్రి సమయాల్లో ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయకూడదు దీనివల్ల మీకు ప్రమాదం సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఊహించని విధంగా నాలుగు అతిపెద్ద సంఘటనలు మీ జీవితంలో జరగబోతున్నాయి ఉద్యోగస్తులు ఎవరైతే ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయి ఫలితం కోసం ఎదురు చూస్తున్నారో ఈ సమయంలో దానికి సంబంధించి ఒక కాల్ రిసీవ్ జరుగుతుంది ఆ ఉద్యోగ అవకాశం మీకు వచ్చిందని శుభవార్తను మీరు వింటారు ఈ విధంగా ఊహించని సంఘటన మీ జీవితంలో జరగబోతుంది ఎన్నో రోజుల మీ కళ అనేది ఈ సమయంలో నెరవేరబోతుంది అలాగే వివాహం కోసం ఎదురు చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో మీ ముందుకు ఒక మంచి సంబంధం రావటం అలాగే ఆ సంబంధం మీకు అన్ని విధాలుగా నచ్చటం ఎదుటి వ్యక్తులకి కూడా మీ ఫ్యామిలీ కానీ మీరు కానీ నచ్చటం అలాగే మీరు పెళ్లికి సంబంధించి డేట్ ఫిక్స్ చేసుకోవటం ఆ సంబంధం ఫిక్స్ చేసుకోవటం అనే అంశాలు మీ జీవితంలో ఊహించని విధంగా ఈ సమయంలో జరగబోతున్నాయి అనుకోకుండా ఈ యొక్క సంఘటన అనేది ఈ సమయంలో మీ జీవితంలో జరగబోతుంది అలాగే ఈ సమయంలో చూసినట్లయితే కనుక ఉద్యోగస్తులు ఎవరైతే వారి యొక్క తోటి ఉద్యోగస్తులతో విభేదాల కారణంగా ఎంతో కాలంగా దూరంగా ఉంటున్నారో వారు విభేదాలు పరిష్కరించుకుని ఈ సమయంలో మళ్లీ సన్నిహితులుగా స్నేహితులుగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది ఎన్నో సంవత్సరాలుగా కావచ్చు ఎన్నో నెలలుగా కావచ్చు వారితో మాట్లాడకుండా మీరు దూరంగా ఉంటున్నారు కానీ ఈ సమయంలో మీరు కానీ వారు కానీ రియలైజ్ కావటం మళ్లీ తిరిగి మీ బంధాన్ని కొనసాగించటం అనే అంశాలు ఊహించని విధంగా మీ జీవితంలో ఈ సమయంలో జరగబోతున్నాయని చెప్పుకోవాలి అలాగే ఈ సమయంలో చూసుకున్నట్లయితే కనుక కుటుంబ సభ్యులతో ఉన్న విభేదాలు మాత్రం పరిష్కారం అవుతాయి విడిపోదామనుకుని మనస్పర్ధల కారణంగా దూరంగా ఉంటున్న భార్యాభర్తలు కూడా ఈ సమయంలో కలుసుకునే అవకాశాలు మీ యొక్క జాతకం ప్రకారం ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ యొక్క దీపావళి అమావాస్యలోపు మీ మధ్య ఉన్న సమస్యను పరిష్కరించుకుని మళ్లీ తిరిగి మీ బంధాన్ని కొనసాగించడానికి మీరు ప్రయత్నాలు మొదలు పెడతారు ఈ విధంగా ఊహించని సంఘటన ఈ వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం కనిపిస్తుంది కాబట్టి మీరు ఎంతో సంతోషంగా ఈ యొక్క సమయాన్ని గడపబోతున్నారు అంటే ఊహించని నాలుగు సంఘటనలు వారి జీవితంలో జరగబోతున్నాయి అలాగే వృషభ రాశి వారికి ఒక ప్రమాదం కూడా పొంచుంది ముఖ్యంగా ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయటం రాత్రి సమయాల్లో డ్రైవింగ్ చేయటం నిర్లక్ష్య వైఖరి అప్రమత్తంగా లేకపోవటం మాత్రం ఈ సమయంలో మీకు ప్రమాదకర సూచనలకు దారితీస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి నిర్లక్ష్యంగా ఉండకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ ప్రమాదం నుండి మీరు బయటపడగలుగుతారు అయితే వృషభ రాశి వారు వారికి ఉన్న ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోటానికి మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి సోమవారం రోజు ఒక రావి ఆకును తీసుకుని వెళ్లి శివాలయంలో ఆ శివ భగవానుడి ముందు రావి ఆకును పెట్టి దానిపై ప్రమితను పెట్టి దీపాన్ని వెలిగించండి మీకు వీలైనంత సమయాన్ని శివనామస్మరణలో గడపండి ఖచ్చితంగా శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు చూసారు కదండి వృషభ రాశి వారికి దీపావళి అమావాస్యలోపు ఏ విధంగా యమగండం పొంచి ఉంది ఎటువంటి నాలుగు పెద్ద సంఘటనలు వారి జీవితంలో జరగబోతున్నాయి ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవటానికి వారు చేయవలసిన పనులు ఏంటి అనే పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి